ఈ వీడియోలో మనం మిడ్ పాయింట్ తీరం యొక్క ప్రూఫ్ నేర్చుకోబోతున్నాం ఇది ఎయిత్ నైన్త్ టెన్త్ వాళ్ళకి ఇది ట్రయాంగిల్స్లో నుంచి వచ్చిన మిడ్ పాయింట్ తీరం అనమాట ఇది ఈ తీరం ప్రూఫ్ ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం సో గెట్ ఇన్ టు ద వీడియో ఈ తీరం స్టేట్మెంట్ ఒకసారి చూస్తే ద లైన్ సిగ్మెంట్ ఇన్ ఏ ట్రయాంగిల్ జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ టూ సైడ్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈ సెట్ టు బి ప్యాలల్ టు ఇట్స్ థర్డ్ సైడ్ అండ్ ఈజ్ ఆల్సో హాఫ్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద థర్డ్ సైడ్ ఈ స్టేట్మెంట్ యొక్క మీనింగ్ ఏంటి అంటే ఒక ట్రయాంగిల్లో మిడ్ పాయింట్స్కి ఒక లైన్ సిగ్మెంట్ డ్రా చేసినప్పుడు ఇక్కడ ఎమ్ అనేది ఏబి సైడ్ కొన్ని మిడ్ పాయింట్ ఎన్ అనేది ఏసీ సైడ్ కొన్ని మిడ్ పాయింట్ ఈ రెండింటినీ జాయిన్ చేస్తే ఒక లైన్ సిగ్మెంట్ ఫామ్ అయింది కదా ఈ లైన్ సిగ్మెంట్ థర్డ్ సైడ్కి ప్యారల్గా ఉంటుందని ఇంకా ఈ థర్డ్ సైడ్ ఈ బీసీ కన్ బీసీలో హాఫ్ ఉంటుందని ఈ తెరమిక స్టేట్మెంట్లో చెప్తున్నారు దాని ప్రూఫ్లోకి వెళ్తే ఈ ట్రయాంగిల్ యొక్క కన్స్ట్రక్షన్ మనం ఇవన్నీ ఇక్కడ రాస్తాం ఎంఎన్ఎన్ఆర్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ ఏబి అండ్ ఏసీ ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి రెస్పెక్టివ్లీ ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసికి ఒక కన్స్ట్రక్షన్ చేయాల్సింది అదేంటో చూద్దాం ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ త్రూసీ డ్రా ఏ లైన్ ప్యారల్ టు బిఏ అండ్ ఎక్స్టెండ్ ఎంఎన్ సచ్ దట్ ఇట్ మీట్స్ దిస్ ప్యారల్ లైన్ ఎట్ డి యాషోన్ ఇన్ బిలో సో ఇక్కడ చూస్తే ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఎంఎన్ అనే లైన్ సిగ్మెంట్ని ఎక్స్టెండ్ చేసాం అదేవిధంగా సి దగ్గర ఒక లైన్ మనం కన్స్ట్రక్ట్ చేసినాం అది ఎలా చేసామంటే ఏబికి ప్యారల్గా ఉండేలాగా ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఎంఎన్ని ఎక్స్టెండ్ చేయాలి ఈ రెండు లైన్స్ ఎక్కడైతే మీట్ అవుతున్నాయో ఆ పాయింట్ని డి అనే పాయింట్గా తీసుకున్నాం ఇక్కడ టూ ట్రయాంగిల్స్ ఫామ్ అయినాయి ఏఎంఎన్ అలాగే సిడిఎన్ ఈ టూ ట్రయాంగిల్స్ని బట్టి మనం కొన్ని విషయాలు తీసుకోవాలి కంపేర్ ట్రయాంగిల్ ఏఎంఎన్ విత్ సిడిఎన్ ఈ రెండింటిని కంపేర్ చేసినప్పుడు ఏఎన్ ఈక్వల్ టు ఎన్సీ అవుతుంది ఎందుకంటే ఎన్ ఈజ్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఏసీ కాబట్టి అనేది మిడ్ పాయింట్ కాబట్టి ఏఎన్ ఈక్వల్ టు ఎన్సీ అవుతుంది ట్రయా యాంగిల్ ఎంఏఎన్ ఇక్కడ చూడండి యాంగిల్ ఎంఏఎన్ ఈక్వల్ టు యాంగిల్ ఎన్సిడి ఎన్సిడి ఎలా అంటే ఈ రెండు ప్యారల్ లైన్స్ ఏబి అండ్ ఇంకా సి దగ్గర లై రెండు ప్యారల్ లైన్స్ కాబట్టి ఇవి రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి కాబట్టి అవి ఎప్పుడు కూడా ప్యాలల్ లైన్స్ ప్రాపర్టీ ప్రకారం రెండు ఈక్వల్ అవుతాయి అలాగే యాంగిల్ ఎంఎన్ఏ ఎం చూడండి ఎంఎన్ఏ అదేవిధంగా డిఎన్సి ఇక్కడ ఇక్కడ యాంగిల్ ఇక్కడ యాంగిల్ చూస్తే ఇవి రెండు కూడా ఈక్వల్ అవుతాయి బికాస్ ఆఫ్ ఇక్కడ ఏసీ ఇంకా ఎండి రెండు కూడా ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి అప్పుడు వర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనేవి ఈక్వల్ అవుతాయి ఎప్పుడు కూడా ఆ పాయింట్ని ఇక్కడ యూజ్ చేసుకోవడం జరిగింది బై ద ఏఎస్ఏ క్రిటీరియన్ ఏఎస్ఏ అంటే యాంగిల్ సైడ్ యాంగిల్ ఈ క్రిటీరియన్ ప్రకారం ద టూ ట్రయాంగిల్స్ ఆర్ కాంగ్రెంట్ ఇందాక చెప్పిన ఏఎం ఏఎంఎన్ అండ్ డిఎన్సి ఈ రెండు ట్రయాంగిల్స్ కూడా కాంగ్రెంట్ అని మనకి ప్రూవ్ అయినాయి కాబట్టి ఎంఎన్ ఈక్వల్ టు ఎన్డీ అవుతుంది చూడండి ఎంఎన్ ఈక్వల్ టు ఎన్డీ ఎందుకంటే ఏఎంఎన్ ఇంకా dnc రెండు కాంగ్రెంట్ కాబట్టి కాంగ్రెంట్ అంటే అర్థం ఏంటంటే యాస్టీస్ ట్రయాంగిల్స్ సేమ్ సైజ్ ఉన్న ట్రయాంగిల్స్ అని అర్థం అండ్ ఏఎం ఈక్వల్ టు సీఎం cd ఏఎం ఈక్వల్ టు సీడీ ఈ రెండు కూడా ఈక్వల్ అవుతున్నాయి బట్ ఏఎం ఈక్వల్ టు బిఎం చూడండి am ఈక్వల్ టు బిఎం ఎందుకని అంటే m అనేది మిడ్ పాయింట్ కాబట్టి సో ఉచ్చు మీన్స్ బిఎం ఈక్వల్ టు సీడీ ఇక్కడ ఏఎం అనేది సిడీకి ఈక్వల్ అయింది బిఎం అనేది ఏఎంకి ఈక్వల్ అయింది కాబట్టి సిడీ బియ్యం రెండు ఈక్వల్ అవుతాయి ఆల్సో బియ్యం ప్యారల్ టు సీడీ చూడండి బిఎం బియ్యం సిడీకి ప్యారల్గా ఉంది ముందే మనం అసలు అదే విధంగానే కన్స్ట్రక్షన్ చేసుకున్నాం ఇక్కడ ఈ సి అనే దగ్గర ఉన్న లైన్ కాబట్టి రెండు ప్యారల్గా ఉన్నాయి దిస్ ఇంప్లైస్ దట్ బిఎండిసి ఈజ్ ఏ ప్యారలోగ్రామ్ ప్యారలోగ్రామ్లో ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి ఇంకా రెండు 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 సైడ్స్ ప్యారల్గా ఉంటాయి సో కాబట్టి బిఎం అండ్ సిడీ ప్యారెల్ అలాగే బిఎం ఈక్వల్ టు సీడీ ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి బిఎండిసి అనేది ఒక ప్యారలోగ్రామ్ అయింది సో ఎండి ప్యారల్ టు బీసీ ఎండి అనేది బీసీకి ప్యారల్గా ఉంటుంది దట్ ఎంప్లాయీస్ ఎంఎన్ ప్యారల్ టు బీసీ ఎంఎన్ అనేది బీసీకి ప్యారల్గా ఉంది ఎండి ప్యారల్గా ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి ఎంఎన్ అనే లైను దానికి కూడా బీసీకి పారల్గా ఆటోమేటిక్గా ఉంటుంది అండ్ ఎండీ ఈక్వల్ టు బీసీ ఎండి ఈక్వల్ టు బీసీ రెండు ఈక్వల్ అవుతాయి ఎందుకంటే ఇది పారడోగ్రామ్ అని ఆల్రెడీ మనం ప్రైనా ప్రూవ్ చేసాం కాబట్టి సో ఎంఎన్ ప్లస్ ఎన్డీ ఈక్వల్ టు బీసీ చూడండి ఎంఎన్ ప్లస్ ఎన్డీ ఈక్వల్ టు బీసీ ఇక్కడ ఎండీని ఎంఎన్ ప్లస్ ఎన్డీ అని రాసుకున్నాం బీసీ ఎంఎన్ ప్లస్ ఎంఎన్ ఇక్కడ ఎన్డీని కూడా ఎంఎన్గా రాసుకున్నాం చూడండి ఇక్కడ ఆల్రెడీ ప్రూవ్ చేసాం ఈక్వల్ టు బీసీ టూ ఎంఎన్ ఈక్వల్ టు బీసీ ఎంఎన్ ప్లస్ ఎంఎన్ అంటే టూ ఎంఎన్ యాజ్ ఎంఎన్ ఈక్వల్ టు ఎన్డీ ప్రూవ్డ్ ఎబో చూడండి అదే చెప్తున్నాం ఇక్కడ మనం సో ఈ బ్రాకెట్లో ఉన్న పాయింట్ అనేది యాక్చువల్లీ ఇక్కడ ఈ లైన్లో రాసి ఉండాల్సింది బై మిస్టేక్ ఇక్కడ ప్రింట్ అయింది సో ఇది ఇక్కడ రాయాలి నెక్స్ట్ ఈ టూ ఇటు వైపు వస్తే బై అవుతుంది కాబట్టి ఎంఎన్ ఈక్వల్ టు వన్ బై టూ ఇంటూ బీసీ హ్యాండ్స్ ప్రూవ్డ్ తీరం యొక్క స్టేట్మెంట్ ఏంటి అంటే ఎంఎన్ అనేది బీసీకి ప్యారల్గా ఉంటుంది అని ప్రూవ్ చేయాలి ఇక్కడ చూ ప్రూవ్ చేసాం మనం ఆల్రెడీ చూడండి ఎంఎన్ పల్లెల్ టు బీసీ ఇంకోటి ఏంటంటే ఎంఎన్ అనేది బీసీలో హాఫ్ ఉండాలి ఇది కూడా వచ్చింది ఎంఎన్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ బీసీ ఆ రెండు కూడా మనం యాస్ ఏదైతే మనకు స్టేట్మెంట్ ఉందో దాని ప్రకారం ప్రూవ్ చే ప్రూవ్ చేసాం కాబట్టి మన యొక్క తీరం అనేది ప్రూవ్ అయింది దిస్ ఈజ్ ద మిడ్ పాయింట్ తీరం